నేను సీదా చెప్తా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయ్యా మోడీ గారు మీ పాలసీ ప్రైవేటైజేషన్ మా పాలసీ నేషనలైజేషన్ ఇలా అమ్ముతా 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 అంటున్నావు ఎల్ఐసిని అమ్మేయ్ పరవాలేదు 24 తర్వాత నువ్వు ఇంటికి మేం ఢిల్లీకి గ్యారెంటీగా మళ్ళా ఎల్ఐసిని వాపస్ తీసుకుంటాం పబ్లిక్ సెక్టర్ నే ఆ ఎల్ఐసిని కొనసాగిస్తామని మనవి చేస్తా ఉన్నా ఎల్ఐసి సోదరులకు 42 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి లక్షలాది మంది ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారు లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు భారతీయుల ఆత్మతోని ప్రతి సామాన్యుని కుటుంబంతోని వెనివస్కుపోయిన పేగు బంధం ఉన్న సంస్థ మన ఎల్ఐసి దాన్ని అప్పనంగా అడ్డికి పావుచేరు ఇష్టమొచ్చిన మా సావుకారులకు అమ్ముతామని మోడీ గారిని ఉబ్బులూరుతున్నావు నువ్వు అమ్మినా మళ్ళా మేము వాపస్ తీసుకుంటాం ఎల్ఐసి ఏజెంట్ మిత్రులారా ఎల్ఐసి కార్మికులారా సింహాల్లాగా గర్జించండి పిడికిలెత్తండి బీఆర్ఎస్ ను బలపరచండి ముందుకు పోదాం మన ఎల్ఐసిని రక్షించుకుందామని మనవి చేస్తా ఉన్నాను।